Praja Kutamini Chituga Vodinchi Buddhi Chapalan Naru Mantrulu Rasta Bivrudi TRS Tune Sathiman Naru Depa Yellu Palinchina Congress TDP Lu Praja Samasyalanu Patinch Kole than Vimers in Cheru Raithulaku Nilivani Netalaku Otadike Hakule than Naru Ichina Hamilanu Nervetamlo, TRS Sarkar Munduna Naru, Deputy CM Kadiam Srihari, Varangalo, meet the press of Palgo Naina, Rai to Banduto, Rai to Kandaga Naman Naru, Vipakshalaku, Vimersinche Hakule than Naru, Sankshama Padakalu, Rastram Desanke, other Sanganils to Nanaru, Varangaljila operating in a Kadiam, Enikala Pracharamlo, Palgo Naru, Deshime Asherepoe Vidanga, Telangana, Abruti Sankshama Karakramala Gurinchi, Gopaga Matar Kunavidanga, Abruti Sankshama Karakramalaku, Rupakalpana Chesi, అమలు చేసిన ఘనత అవి ప్రజల అనుభవంలో ఉన్న వాస్తవం ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి స్వయంగా ప్రధానమంత్రి గారు లోక్‌సభలో తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి పథములో దూసుకువెళ్తున్నది వాళ్ళ ఆర్థిక వృద్ధి రేటు ఇతర రాష్ట్రాలకంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి లభించాడని మనమందరము ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొచ్చాను చెరుకు ముత్యం రెడ్డికి టిఆర్ఎస్ లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు మంత్రి హరీష్రావు ముత్యం రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉందన్నారు సిద్దిపేట జిల్లా తోగుటలో ముత్యం రెడ్డి నివాసానికి వెళ్లిన హరీష్ ముత్యం రెడ్డిని టిఆర్ఎస్ లో చేరాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు ఈ నెల 20న సీఎం కేసీఆర్ సమక్షంలో ముత్యం రెడ్డి టిఆర్ఎస్ లో చేరతారని చెప్పారు అంతకు ముందు సిద్దిపేటలో సీఎం సభ ఏర్పాట్లను హరీష్రావు పరిశీలించారు ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రతి చావులో పెళ్లిళ్ళలో పేదవారి కష్టాల్లో అటు రామలింగారెడ్డి గారు ఇటు ముత్యం రెడ్డి గారు ఇద్దరు పోటీ పడి పేదల కోసం పనిచేసినారు ఈ ఇద్దరు నాయకులు కలిసిన తర్వాత ఇక దుబ్బాకలో తుఫాన్ తప్ప ఇంకేముండదు ఇక్కడ మేము ఒక దుబ్బాక కోసం ఆగిపోవట్లేదు వారు సిద్దిపేట ఉపయోగపడతారు గజ్వేల్లో ఉంటారు నర్సాపూర్లో ఉంటారు సంగారెడ్డిలో ఉంటారు వారికి అనేకమైనటువంటి జిల్లాలో సంబంధాలు ఉన్నాయి చాలా కృషి కూడా వారికి ఎంత ఉన్నది వారికి జిల్లా వ్యాప్తంగా కూడా మంచి పేరున్నటువంటి పూర్తి సహకారం ఎల్లవేళలా అందిస్తానని చెప్పి తెలియజేస్తూ వారు పెద్ద మనసుతో ఇంటిదాకా వచ్చి మేము ఆహ్వానించగానే ఒప్పుకున్నందుకు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించినందుకు వారి హృదయపూర్వకంగా పార్టీలోకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు చెప్పారు మంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు గెలిచే సత్తా లేదన్నారు హుజూరాబాద్ లో ఈ నెల 20న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు ముందుకు కొనసాగించడంలో తప్పకుండా మీ బిడ్డగా నా పాత్ర పోషిస్తానని మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రేపు మన మర్చిపోయిన మన కళ్ళలో మట్టి కొట్టిన పార్టీలు వస్తాయి అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా ఈ పార్టీలను దిప్పాయిట్లు గల్లంతు చేసి గులాబీ జెండాను నన్ను గెలిపించాలని చెప్పుకోరు రెండు సార్లు రైతు బంధు కార్యక్రమాన్ని ఆవిష్కరించడం అక్కడ ఈ మీటింగ్ జరుగుతుంది మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో జన ప్రళయం హుజూరాబాద్ ప్రజలు సృష్టించబోతున్నారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బీర్కూర్ నుసూర్లాబాద్ మండలాల్లో జరిగిన రోడ్ షోలో పోచారం పాల్గొన్నారు మాయమాటలు చెబుతున్న మహాకూటమి నేతలను ఓడించాలని పిలుపునిచ్చారు ఏ పని జరిగినా కరెంటు కంబాల నుంచి మొదలుకుంటే డ్రైనేజీలు రోడ్లు మంచినీళ్ల వసతి ఇవన్నీ కూడా నేను ఇదివరకు వచ్చినప్పుడు మా సోదరి సోదరి మళ్ళు అడిగిన మీద ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది ఎన్నికల కన్నా ముందు ఒక 20 ఏళ్ళు సీఎం గారు ఇస్తే 20 ఏళ్ళు ఇక్కడ శాంక్షన్ ఇచ్చాను అంతలో ఎలక్షన్ రావడం టెండర్ అయింది వాటికి ఎలక్షన్ నిబంధనల ప్రకారంగా కొత్త పని అయింది డబుల్ బెడ్రూమ్ ఎవరు ఇస్తారో వారికి 5,04,000 రూపాయలు శాంక్షన్ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ ను గెలిపించాలన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకట స్వామి రామగుండం టిఆర్ఎస్ ప్రచారంలో పాల్గొన్న ఆయన సోమారుపుతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు తర్వాత మంత్రి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మా కుటుంబం వస్తుంది ఇప్పుడే నేను ఇంత ఎందుకు వివరంగా చెప్పినంటే ఇంత ముందు మన తెలంగాణ నిధులు అక్కడ సీమాంధ్రకు తీసుకుపోయింది ఇప్పుడు మళ్ళా మా కుటుంబంలో ఎవరున్నారు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు వీళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళేమో తాళమేమో కాంగ్రెస్ పార్టీలు ఉంది తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి చంద్రబాబు నాయుడు దగ్గర తాళం చేతులు ఉంటే ఇస్తాడా వీళ్ళకి తాళం చేతులు వీళ్ళకి ఇస్తే ఏమైతుంది మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా బంద్ అయితాయి చంద్రబాబు నాయుడు ఉంటే మహాకూటమిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎవరెన్ని కుట్రలు చేసినా టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రైతు సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన కొనసాగించిందని
సంక్షేమ ఫలాలు అందించడంలో టీఆర్ఎస్ కు సాటి లేదన్నారు. నిర్మల్లో ప్రచారం చేసిన ఆయన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయాలని కోరారు. ప్రచారంలో మంత్రికి డప్పు చప్పుళ్లు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారు పట్టణవాసులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో ప్రచారంలో జోరు పెంచారు మంత్రి లక్ష్మారెడ్డి. రంగాపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేసి ప్రభుత్వ పథకాలను వివరించారు. మురికివాడల్లోకి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు లక్ష్మారెడ్డి.